ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటారని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లా బీత రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. కోర్టు దొంగకు వ్యవసాయ శాఖ అప్పగిస్తే రైతులకు ప్రజలకు మేలు చేయకుండా అనతికాలంలోనే 3,000 కోట్లను దోచేసి మంత్రి కాకాని నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు రోడ్డు అంబేద్కర్ భవనం నుంచి పట్టణంలోని గేట్ సెంటర్ వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు కార్యకర్తలతో సంఘీభవ యాత్ర నిర్వహించారు. 1.5 కిలోమీటర్ పొడవున సాగిన ఈ పాదయాత్రకు టీడీపీ అభిమానులు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు శాలువ గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గేట్ సెంటర్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ యువగళం నారా లోకేష్ ముత్తుకూరు బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. 45 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా ఒక స్టార్ హీరో పాదయాత్రలా జనం మధ్య జనం కోసం లోకేష్ పాదయాత్ర నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల మండలాధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు, వాణిజ్య విభాగ నాయకులు, రైతు సంఘం నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ముత్తుకూరులో సభ భారీగా జరిగింది. మీ ఇంటెలిజెన్స్ డిఎస్పీ రిపోర్ట్ ఇచ్చాడు, వాళ్ళు ఒక 4-5 వేలు తక్కువ ఇస్తారు. 20,000 పైన సర్వే పనిలో వచ్చారు. నెల్లూరు జిల్లాలో నంబర్ 1 సభ అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. సీఎం ఆఫీస్ నుంచి ఈయనకి పీకే టీం ఫోన్ చేశారు గౌతునిటికి. అయ్యా ఏంది అంత భారీగా జరిగింది, కారణం ఏంది, ఇక రాయలసీమ నెల్లూరులో అన్నిటికంటే భారీగా సర్వే పనులు ఎందుకు జరిగింది, వాళ్ళు రూపాయి కూడా డబ్బు లేదంట అని చెప్పి అడిగారండి. అడిగితే నేనేం చెప్పాడు తెలుసా, అదంతా డూపు, వాళ్ళు ఆ కెమెరా మార్పింగ్ చేసి చూపిస్తున్నారు. అంటే నాయన నువ్వు మంత్రివి, ఇంటెలిజెన్స్ డిఎస్పీని అడుగు, ఎంతమంది వచ్చారో చెప్తారు, ఏది మార్పింగు ఏది ఒరిజినల్లో తెలియించుకోలేని పరిస్థితుల్లో నువ్వు మంత్రిగా ఉండవని చెప్పేసి వాళ్ళు మందలించినారు. సీఎం గారు నీకు చెప్పమన్నారని చెప్పి సీఎం ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్ వచ్చే పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు. ఇప్పుడు మూడు సరిగా లేదు, మొత్తం అక్కడ ఆ జేకే రెడ్డి గెస్ట్ హౌస్లో కూర్చున్నాడు, వెంకటాచలంలో నాయకులందరినీ పిలిపించుకున్నాడు, తిట్టినే తిడుతున్నాడు. మీరంతా ఎందుకు పోయినారని ఇప్పుడక్క అక్కడ ఒక హోటల్ పెట్టుకొని ఉంటే చెమడిగుంట్లో దాన్ని మోయించేసేసినాడు, కరెంటు కట్ చేసేసినాడు. ఆ చెమడిగుంట్లకు సంబంధించి ఆ కొత్తూరు దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంటే ఎక్సైజ్ ఉన్నది మూసేసేయమన్నాడు. అది టౌన్ రూరల్ కాన్స్టిట్యున్సీ. నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్కి చెప్పా ఫోన్ చేసి, నీ ఇష్టం వచ్చినట్టు మూస్తే యాక్షన్ మీ మీద ఉండదు, గోవర్ధనుడి మీద కాదు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పా. ఈరోజు స్వాతి నృత్యం ఎంఆర్ఓ స్వాతి నృత్యం సస్పెండ్ అయిపోయి 2 ఏళ్ళు అయిపోయింది. గోవర్ధనుడి సస్పెండ్ అయినాడా స్వాతి, పాపం ఆయన మాటలు స్వాతి నృత్యం పోయింది. 5 మంది జైలుకి పోయినారు, గోవర్ధనుడి జైలుకి పోయాడా, అయితే పోతాడేమో లేదు తొందరలో, అది ఉంది కదా సిబిఐ కేసు, సిబిఐ కేసు. అందుకని అధికారులు జాగ్రత్తగా ఉండయ్యా అని చెప్పా. ఈడ కరీ ముల్లా ఉన్నాడు, కరీ ముల్లా, ఆ ముల్లా ఆయనకి ఆయన కొడితే ముస్లింలైనా ఓకే హిందువులైనా ఓకే, కొడితే ఆయనకేమి మతాలు కులాలు తేడా లేవు కరీ ముల్లాకి. అక్కడ అనకేపల్లిలో గిరిజన బిడ్డ బ్రెయిన్ దెబ్బ తినిపోయింది, కనుపూరులో ముస్లిం కుర్రోడు చనిపోయినాడు, వెంకటాచలంలో ముస్లిం కుర్రోడు చనిపోయినాడు, ఇక్కడ కందమూరులో ఉదయగిరి నారాయణ చంపేసేసాడు, అక్కడ ఇద్దరిని చంపేసేసాడు. ఇప్పుడే అమ్మాయి బస్ స్టాండ్ దగ్గర నాకు కాళ్ళకు అన్నం పెడుతుంటే బాధేసింది. ఎవరు ఉదయగిరి నారాయణ భార్య గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, గవర్నమెంట్ ఎంత తెలుసా జీతం, 27,000, 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 ఎకరాల పొలం, 8,25,000 డబ్బు, ఆ బిడ్డలకు ఉచిత విద్య,
ఎవరు చేయించారు? ఢిల్లీకి మనం పోయి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఆ విధమైన ఓటు సర్వే పనిలో ఉందా లేదు? రూరల్లో ఉంది. నిన్న లోకేష్ బాబు కావల్లో మాట్లాడుతుంటే వ్యాన్ మీదకి వెనక కరుణాకర్ భార్య వచ్చింది. కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు, 2 పేజీల జాబ్ రాశాడు. నేను ఆ చెరువు పాడుకొని శ్రీ నారా లోకేష్ బాబు గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా యువకళం పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ప్రజల దీవెనలు అందుకుంటూ జూలై 11వ తేదీ సాయంత్రం జలదర్కి మండలం రామవరపాడు నుండి చోడవరం వరకు యువకళం పాదయాత్ర. జూలై 12వ తేదీ ఉదయం 7 గంటలకు చోడవరం నుండి ప్రారంభం. సాయంత్రం 5 గంటలకు కొండాపురంలో బహిరంగ సభ. జరుగు శుభవేళ. శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఇట్లు బోలినేని వెంకటరామారావు, మాజీ శాసనసభ్యులు ఉదయగిరి.